ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆంధ్రప్రదేశ్ అంటే ఇండియాలో డయాబెటిక్ క్యాపిటల్ స్టేట్గా ఉన్నది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుంది అనుకుంటే షుగర్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది మరి అలాంటి షుగర్ వ్యాధితో బాధపడేవారు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నారు మరి ఇలాంటి వారు ఏం తినాలో ఏం తినకూడదు అనేక సందేహాలు ఉంటూ ఉంటాయి మరి ఈరోజు మరి షుగర్ ఉన్నవారు తేనె వాడొచ్చా వాడకూడదా ఎంత వాడాలి ఇలాంటి విషయాలు ఎక్కువ కామెంట్స్ రూపంలో చాలామంది అడుగుతున్నారు కాబట్టి దీన్ని ఎక్కువగా అవసరమని భావించి మీకు అందిస్తున్నాం తేనె ప్రకృతి ప్రసాదించిన అమృతం అమృతం అనే పదానికి అర్థం ఈ ఆహారము చల్లదు ఎందుకంటే ఏదైనా మరణిస్తుంది నేచర్లో మరణించిన ఆహారం ఒకటి ఉంది అంటే అది మొట్టమొదటి ఆహారం ఒక్కటే ఎన్ని వేల సంవత్సరాలైనా తేనె ఒరిజినల్గా కరెక్ట్గా తయారైన తర్వాత తీస్తే అసలు మరణించదు అలాంటి తేనె పవర్ఫుల్ యాంటీబయాటిక్ నేచర్ కలిగి ఉంటుంది క్రిమి సంహారిణి పవర్ఫుల్ హీలింగ్ ఏజెంట్ అంటే బ్యూటిఫికేషన్కి వాడే పవర్ఫుల్ మరి కాస్మెటిక్ ఏజెంట్లాగా కూడా తేనె ఉపయోగిస్తూ ఉంటారు ఇట్లా అనేక రూపాల్లో తేనె మనిషి జీవితానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఆ తేనె షుగర్ పేషెంట్స్ వాడొచ్చా వాడకూడదా ఇందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ గ్లూకోజ్ ఉంటుంది థర్టీ నైన్ పర్సెంట్ ఫ్రక్టోస్ షుగర్ ఉంటుంది ఈ గ్లూకోజ్ అనేది ఏమవుతుంది పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఇక డైరెక్ట్గా ఆహారం ఏమి అరగాల్సిన పని లేదు గ్లూకోజ్ జీర్ణక్రియ గ్లూకోజ్కి ఏం చేయక్కర్లా తేనె పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఇందులో ఉన్న థర్టీ ఫైవ్ పర్సెంట్ గ్లూకోజ్ ఇమీడియట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది తక్షణ శక్తినిస్తుంది తేనెను ఓరల్ సెలైన్ అంటారు సెలైన్ పెడితే డైరెక్ట్గా ఎనర్జీ బ్లడ్లోకి ఎట్లా వెళుతున్నాదో పొట్టలోకి వెళ్ళిన డై రెడీమేడ్ ఎనర్జీ తేనె అనమాట ఇట్లా త్రాగిన వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోతుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ గ్లూకోజ్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేస్తుంది తేనెలో ఉన్న థర్టీ నైన్ పర్సెంట్ ఫ్రక్టోజ్ షుగర్ ఏమవుతుంది ఇది వెంటనే వెళ్ళలేదు ఎందుకంటే ఈ ఫ్రక్టోజ్ అనేది బాడీ డైరెక్ట్గా వాడుకోదు దీన్ని కూడా గ్లూకోజ్గా మారిస్తే కానీ తిరిగి వాడుకోలేదనమాట అందుకని ఈ గ్లూకోజ్ అంత అయిపోయిన తర్వాత శరీరం దాన్ని ఆ ఫ్రక్టోజ్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసుకుని అప్పుడు కానీ వాడుకోదు అందుకని ఒకేసారి బ్లడ్లోకి తేనెలో ఉన్న చక్కెర స్థాయి అంతా వెళ్ళి పెరగదు తేనెలో ఉన్నది మొత్తం ఒకేసారి రక్తంలోకి దూకదండి అదే మీరు ఇంత పంచదార తీసుకున్నారనుకోండి ఆ పంచదార మొత్తం గ్లూకోజే ఒక్కసారి రక్తం లోపలకి మొత్తం వెళ్ళిపోతుంది అందుకని పంచదారకి తేనెకు ఉన్న తేడా చూడండి అంటే దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ వెళ్ళదు ముందు గ్లూకోజ్ మాత్రమే వెళుతుంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ గ్లూకోజ్ మరి తేన్లో థర్టీ ఫైవ్ గ్లూకోజు థర్టీ నైన్ మిగతాది నీరు కాస్త అంటే తేమ కానీ ఇతర పోషకాలు కానీ ఇట్లాంటివి అనేక ఉంటాయి అన్నమాట అందుచేత తేనెకున్న న్యాచురల్గా స్పీడ్ బ్రేకర్స్ ఏమిటో తెలుసా ఫ్రక్టోస్ అందుకని ఇది ఇమీడియట్గా రక్తంలో షుగర్ని అందరికీ వెంటనే రీచ్ చేయదు అందుకని పంచదార తీపిగా ఉంది కదా తేనె కూడా తీపిగా ఉంది కదా ఈ రెండు ఒకటి అనుకోకండి పంచదార వేరు హండ్రెడ్ పర్సెంట్ గ్లూకోజ్ తేనె థర్టీ ఫైవ్ పర్సెంట్ గ్లూకోజ్ థర్టీ నైన్ పర్సెంట్ ఫ్రక్టోజ్ అందుకని మేము ఉపవాసాల్లో ఎప్పుడన్నా తక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ అర ట్యాబ్లెట్ వాళ్ళకి కూడా మానిపించేసి ఫాస్టింగ్ పెడతాం మా దగ్గర కానీ వీళ్ళకి రెండు గంటలకు ఒకసారి ఇస్తాం కానీ వీళ్ళకి నీరసం రాదు ఎందుకంటే ముందు ఒక వన్ అవర్ గ్లూకోజ్ ఎనర్జీని ఇచ్చేస్తుంది ఈ గ్లూకోజ్ అయిపోయేలోపు ఆ ఫ్రక్టోజ్ కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్గా మారి నెక్స్ట్ అవర్ ఎనర్జీని ఇస్తుంది అందుకని ఒకసారి నాలుగు మూడు స్పూన్లు తేనేసి తాగితే టూ అవర్స్ ఎనర్జీని ఇస్తుంది ఫాస్టింగ్లో అందుకని ఆ బెనిఫిట్ ఇందులో ఉంటుంది అదే పంచదార ఒక్కసారి కలుపు త్రాగాం అనుకోండి నాలుగు స్పూన్లు వేసుకుని ఒక్కసారి రక్తం లోపలికి దూకేస్తుంది తేనెకట్లాంటి గుణం లేదనమాట పంచదారకి తేనెకున్న డిఫరెన్స్ అది కంపేర్ చేసి ఆ తీపి ఈ తీపి ఒకటనుకుంటారు చాలామంది ఇది నేచర్ ఇచ్చింది అది మనం తయారు చేసింది మన హస్తం పడిందా అది నాశనం అలా ఉంటాయి మన ప్రాసెసింగ్ విధానాలు మరి తేనె షుగర్ పేషెంట్స్ ఎట్లా త్రాగొచ్చు మీకు ఎప్పుడు షుగర్ డౌన్ అయినా కళ్ళు తిరిగినా లో షుగర్ వచ్చి కొంచెం ఇబ్బంది దడదడలు ఆడుతున్నా చెమట్లో పడుతున్నా మీరు బిస్కట్సు పదార్థాలు తినేవి స్వీట్లు ఇట్లాంటివి ఏవో తీసుకుంటారండి అలాంటివి తీసుకుంటే కూడా వెంటనే రాదు మీకు ఇంక అరగంట ముప్ప గంటకు కానీ ఎనర్జీ రిలీజ్ కాదు గంటకు కానీ తేనె తీసుకున్నారా టూ త్రీ మినిట్స్లో మీకు ఎనర్జీ స్టార్ట్ అవుతుంది అసలు ఇట్లా నాకటం మొదలెసరికి లివర్ దగ్గర స్టిములేషన్ వెళ్ళిపోతుందండి షుగర్ పేషెంట్స్ ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు తేనె నాకాలి నీళ్ళల్లో కలుపు త్రాగటం కాదు మూడు స్పూన్లు రెండు స్పూన్లు వేసుకుని చేతిలో నాకేయండి వెంటనే ఇక్కడ స్టిమ్యులేషన్కి లివర్లో ఉండే గ్లూకోజ్ వెంటనే రిలీజ్ అయిపోతుంటుంది లోపు ఇది వన్ టూ మినిట్స్లో త్రీ మినిట్స్లో బ్లడ్లోకి వెళ్ళటం ఎనర్జీ అని ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అందుకని షుగర్ పేషెంట్స్ ఎప్పుడు ఎమర్జెన్సీలైనా చిన్న తేనె డబ్బా ఉంచుకున్నారంటే చక్కగా నాకేయచ్చు ఉరికే కూడా బిస్కెట్లో ఫుడ్ పంచదారో ఏదైనా చాక్లెట్లో పెట్టుకుంటారు కదా అవన్నీ తీసేయండి చిన్న తేనె చేసా ఒక యాభై గ్రాములో అట్లా పెట్టుకుని ఉంచుకోండి ఎప్పుడు ఎమర్జెన్సీ నాకేయండి తక్షణ శక్తి వచ్చేస్తుంది షుగర్ అట్లా పెరగదు మళ్ళీ అంటే హైగా వెళ్ళదు ఎనర్జీ వెంటనే వచ్చేస్తుంది లో అయిన షుగర్ నార్మల్గా తీసుకొస్తుంది పంచదారలాగా హై అవ్వదు మళ్ళీ ఇది ఉపయోగం ఇంకా కొంతమంది ఆరు గంటలకు డిన్నర్ తింటే మంచిదని షుగర్ పేషెంట్స్ కూడా మనం చెప్తూ ఉంటాం పుల్కా కూర సిక్స్ కల్లా తినేస్తారు నైట్ ఆకలి వేస్తుంది మరి అలాంటి వారికి తొమ్మిది పదింటికి ఒకవేళ ఆకలి వేసిన కొంచెం నీరసం అనిపించినా కొంచెం శక్తి చాలినట్టు అనిపించిన అలాంటప్పుడు పడుకునే ముందు ఒక చిన్న గ్లాసు నీళ్ళల్లో రెండు స్పూన్లు తేని అంత చెక్క నిమ్మరసం కలుపుకొని వాళ్ళ త్రాగండి అది ఉపయోగం అలా ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు కావాలంటే ఉదయం పూట ఎప్పుడైనా టిఫిన్ లేట్ అయినా ఒకవేళ ఇంజక్షన్ చేసుకున్నప్పుడు సడన్గా ఏదైనా ఇంకొక ఆహారం కొంచెం అందటం లేట్ అయినప్పుడు కొంచెం ఎనర్జీ కావాలనిపిస్తుంది రెండు స్పూన్లు తేని అంత వేసుకోండి అంటే రెండు స్పూన్లు తేనట్ల మనం త్రాగినప్పుడు సుమారుగా ఫిఫ్టీ క్యాలరీస్ సిక్స్టీ క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది టీ స్పూన్స్ ఉంటాయి కదా ఆ రెండు స్పూన్లు వేసుకుంటే ఒక స్పూన్ ఇరవై ఐదు నుంచి ముప్పై క్యాలరీలు శక్తిని ఇస్తుంది అనమాట రెండు స్పూన్లు వేసుకుంటే యాభై అరవై క్యాలరీలు మీరు టీ తాగారనుకోండి మరి ఒక యాభై డెబ్బై శక్తి వస్తుంది అది గంట కానీ రక్తంలోకి శక్తినివ్వదు తేనీళ్ళు తీసుకుంటే వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోయి మీకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేస్తాయి అనమాట అందుకని ఉదయం ఒకటి రెండు సార్ ఒకసారి ఎప్పుడైనా నైట్ ఎప్పుడన్నా వాడుకోవచ్చు రెండు స్పూన్లు మ్యాక్సిమం త్రీ స్పూన్స్ అట్లా వాడుకోండి నైట్ కానీ ఉదయం కానీ ఎప్పుడన్నా డౌన్ అయినప్పుడు ఎప్పుడైనా అట్లా నాకొచ్చు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే ఒకేసారి ఐదారు స్పూన్లు ఇతర వారు వాడినట్టు వాడద్దు ఎందుకంటే అప్పుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి నాలుగై ఐదు ఆరు స్పూన్లు అంటే ఒకేసారి కొంత బ్లడ్లోకి వెళ్ళి కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది అంటే తేనెకు అంత రిస్క్ ఉండదు కానీ భయం అనేది పంచదార వల్లే తేనె మీద పెట్టుకోకండి ఇట్లా ఎప్పుడూ వాడుకోండి మీరు దేని బదులు తీపి ఏదైనా కావాలన్నా ఏదన్నా లాంటివి తినాలన్నా ఒక స్పూన్తో నువ్వులుండకి కాస్త వండేటట్టు తేనె జిగురు పనికొస్తుంది అలాంటి వండ తినండి షుగర్ కూడా పెరగదు మీకు అలా ఎప్పుడు కావాలన్నా పంచదార ఇంకొక రకరకాలైన డయాబెటిక్ వీటిరింగ్ ఏజెంట్స్ వస్తాయి కదా వాటి బదులు తేనె వాడుకోండి చాలా మంచిది అనమాట మరి ఏ ఫ్రూట్స్ వాడాలి షుగర్ ఉన్న వారని అడుగుతుంటారు తక్కువ చక్కెరుండే తక్కువ శక్తినిచ్చే ఫ్రూట్స్ కాస్త మంచిది మీకు ఏ ఫ్రూట్స్ తినొచ్చు కర్బూజా పుచ్చకాయ సిక్స్టీన్ సెవెంటీన్ క్యాలరీస్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ మొక్కలు తీసుకుంటే తినే పదార్థం తోకమేసుకోవాలి ఎప్పుడు కూడా అది ఎర్రగా ఉన్న పుచ్చకాయ కర్బూజా లోపల తింటాం తొక్క అట్లా వదిలేస్తాం కదా అది వదిలేసింది కాకుండా తినే భాగం సిక్స్టీన్ సెవెంటీన్ క్యాలరీస్ ఈ రెండు బొప్పాయి థర్టీ టూ కమల ఫార్టీ త్రీ బత్తాయి కానీ కమలా కానీ పైనాపిల్ ఫార్టీ సిక్స్ జామకాయ ఫిఫ్టీ అలాగే యాపిల్ దానిమ్మ ఇలాంటివి సిక్స్టీ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ క్యాలరీస్ ఈ రెండు అందుకని కొన్ని గ్రీన్ ద్రాక్ష ఇట్లాంటివి సిక్స్టీ క్యాలరీస్ సిక్స్టీ టూ క్యాలరీస్ అట్లా వస్తాయి ద్రాక్ష వద్దులేండి కొని ఎప్పుడన్నా తినాలంటే కొంచెం తినండి ద్రాక్ష ఇప్పుడు చెప్పిన పండ్ల రకాలు ఉన్నాయి చూసారా పుల్ల రేక్కాయలు ఇవి కూడా తినచ్చు సెవెంటీ ఫోర్ ఉంటాయి కానీ త్వరగా రక్తంలోకి చక్కెర వెళ్ళదు ఇప్పుడు చెప్పిన రకాలు మీకు సీజనల్గా ఏం దొరికితే ఆ ఫ్రూట్స్ని మీరు రెగ్యులర్గా ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫుడ్ని ప్రతిరోజు తీసుకుంటే మంచిది షుగర్ ఉన్నవారు కూడా ఎందుకంటే ఈ ఫ్రూట్స్లో పీచు పదార్థాలు ఉంటాయి ఈ ఫ్రూట్స్ కూడా డైజెస్ట్ అయినా ఒక్కసారి రక్తం లోపలికి దూకి చక్కెరగా వెళ్ళి మీ రక్తంలో చక్కెరని పెంచవు ఆ ఫ్రూట్స్ ఫ్రూట్స్లో ఉండే ఫ్రక్టోస్ మెల్లగిట్లా మార్పు చెందితే కానీ బాడీ వాడుకోదు కాబట్టి స్లోగా వెళుతుంటాయి అన్నమాట ఆటోమేటిక్ కంట్రోల్ ఫ్రూట్స్లో ఉంటుంది నేచురల్ డిజైన్ కదా మన బాడీకి సూటబుల్ ఫుడ్ అందుకని కొంతమంది పళ్ళు తింటే షుగర్ వస్తుంది కదా లేని వారు కూడా ముందు నుంచి మేము ఎక్కువ పళ్ళు తింటే మాకు షుగర్ వచ్చేస్తుందామనుకుంటారు అలా అంటే రామచిలక మూడు రోజంతా పళ్ళు తింటుంది ముందు దానికి షుగర్ రావాలి మరి అట్లా వస్తాయి ఎక్కడైనా అంచేత ఈ ఫ్రూట్స్ని అనుమానించకండి అందుకని షుగర్ ఉన్నవారు పిప్పితో పాటు తీసుకోవటం మంచిది రసాలు త్రాగొద్దు పళ్ళు తినండి పిప్పితో పాటు తినండి రక్తంలో చక్కెర వెళ్లకుండా స్లోగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఉదయం మీరు మొలకలు అన్ని తింటారు అన్ని పండ్లు కూడా పెట్టుకోండి రెండు మూడు రకాల ఫ్రూట్స్ చాలా మంచిది అనమాట ఈవినింగ్ మీరు ఎప్పుడన్నా సాల్ట్ బిస్కట్స్ నాలుగింటికి ఐదింటికి ఎప్పుడన్నా తింటుంటారు అలాంటివి తినకండి వాటికి సాల్ట్ వల్ల డయాబెటీస్ ఎక్కువ అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ సాల్ట్ వల్ల ఎక్కువ వస్తుంది అందుకని సాల్ట్ చాలా డేంజర్ డయాబెటీస్ ఉన్నవారికి అందుకని ఈవినింగ్ ఫైవ్కి ఎప్పుడన్నా సాల్ట్ బిస్కెట్స్ అట్లాంటివి మానేసి చాయ్ తాగటం మానేసి అన్ని కర్బూజా మొక్కలు అన్ని పుచ్చకాయ మొక్కలు అట్టడప్పుడు తినండి మంచిగా ఆకలి పుడుతుంది డిన్నర్ ఎర్లీగా తీసేసుకోవచ్చు అనమాట పులక కూరలు లాంటివి కానీ ఏమన్నా ఇది అందుకని రోజు ఇట్లాంటి ఫ్రూట్స్ని మీరు వాడుకోవచ్చు రెండు మూడు రకాలు నాలుగు రకాలు వాడుకోండి ఎవరికన్నా ఒక ట్యాబ్లెట్ రెండు ట్యాబ్లెట్లు వేసుకునే తక్కువ షుగర్ ఉన్నవారికి రీసెంట్గా మొదలైన వారికి డిన్నర్లో వాళ్ళు సన్నగా ఉంటే బాదం చేడిపిస్తా వాల్నట్స్ లాంటి ప్రొద్దునే నానబెడితే సాయంకాలం నానతాయి ఆ నానబెట్టిన పప్పులు అంత కొబ్బరి తురుము లాంటివి తినేసి జామకాయ కాస్త ఒక యాపిల్ లేకపోతే ఏదైనా రేక్కాయలు అనే దానిమ్మ గింజలు ఇట్లాంటి ఏదైనా ఫ్రూట్ తినండి మీ ఇష్టం డిన్నర్లో కూడా పుల్కా కూర బదులు ఈ తక్కువ షుగర్ ఉన్నవారు తక్కువ ట్యాబ్లెట్లు వాడే రీసెంట్గా వచ్చిన వారు ఉడికిని తినకండి అది సాల్ట్ వెళ్తుంది సాల్ట్ వెళ్తే డయాబెటీస్ ఎక్కువ అవుతూ ఉంటుంది సాల్ట్కి డయాబెటీస్కి డైరెక్ట్ లింక్ ఉందన్నమాట అంచేత డిన్నర్లో ఇట్లా వాళ్ళు నట్స్ తినేసి ఫ్రూట్స్ తినొచ్చు లావుగా ఉన్నారు తక్కువ షుగర్ ఉంది ఇప్పుడు నేను చెప్పిన ఫ్రూట్స్ సఫిషియంట్గా తినండి కడుపు నిండా మీకు ఏమి ఇబ్బంది రాదనమాట కాకపోతే ఇంత అన్నం తిని పొలకా కూర తిని అప్పుడు పళ్ళు తింటారా మీరు షుగర్ పెరుగుతుంది అవి తినకుండా ఇవి తింటున్నాం కాబట్టి మీకు పెరగదు సేఫ్ అండ్ హెల్దీ ఈ ప్రకృతి ప్రసాదించిన ఫ్రూట్స్ న్యాచురల్ ఫుడ్ హై ఫైబర్ డైట్ ఉంటుంది స్లోగా బ్లడ్లోకి వెళుతుంది కాబట్టి మీకు ఏమీ హాని ఉండదు అనమాట అందుకని ఇట్లాంటి టెక్నిక్స్లో మీరు ఫ్రూట్స్ వాడుకుంటే మంచిది మీరు ఫ్రూట్స్ వాడరా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది దెబ్బలో గాయాల అయితే డయాబెటీస్కి హీల్ కావు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అటాక్ అవుతుంటాయి ఈ ఫ్రూట్స్ తినండి అలాంటి వాటి నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది శరీరం ఆరోగ్యకరంగా మారటానికి డయాబెటిక్ డ్యామేజెస్ జరగకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఫ్రూట్స్ చక్కగా సపోర్ట్ చేస్తాయి అనమాట అందుకని మార్నింగ్ నట్స్తో కంపల్సరీ తినండి ఈవినింగ్ అట్లాటప్పుడు డిన్నర్గా కూడా ఎక్కువ మంది మార్చుకోండి హై డోసెస్ ఇన్సులిన్ వాడేవారు హై ట్యాబ్లెట్స్ వాడేవారు మాత్రం వాళ్ళు కొంత కంట్రోల్ అవడానికి పుల్కా కూరలు జొన్న రొట్లు కూరలు తిని అప్పుడు ఫ్రూట్స్ వద్దు తినడానికి ఒక గంట ముందు కర్బూజ పుచ్చకాయ ఇలాంటి ఫ్రూట్స్ అప్పుడు తినండి వాళ్ళు మిగతా వాళ్ళు ఇలా తిన స్పెషల్గా డిన్నర్ కింద నట్స్ ఫ్రూట్స్ తింటే సరిపోతుంది అనమాట ఈ మార్పులు చేసుకుంటే డయాబెటీస్ ఉన్న వారికి తేనె విషయంలో ఫ్రూట్స్ విషయంలో అవగాహన ఇస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా ఇలాంటి విషయాల కోసం ఇంకా డీటెయిల్గా డయాబెటీస్ గురించి అనేక విషయాలు మేము అందిస్తాం మీకు అవకాశం వచ్చినప్పుడు అలా చూసుకుంటూ ఉండండి అందరికీ సెలవు నమస్కారం